బ్రహ్మానందం, నువ్వే మాట్లాడతావు, కాకపోతే నీకు అన్నీ తెలుసు. ఎగతాళి పట్టించాలని కాదు, ఇది సభ, నిన్ను ఎగతాళి చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. ఎగతాళి చేయకూడదు కూడా. నువ్వు ఎగతాళి చేసే పనులు కూడా చేయవు. నువ్వు మంచి నటుడివి, కాకపోతే చూసావా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నీ మాటల కోసం. నువ్వు మంచి నటుడివి, మంచిగా నాలుగు వాక్యాలు చెప్పి చివరిగా మాట్లాడిన దానికంటే దానిలో నీకు ఎంతో. ఒక నిమిషమే, చివరిగా ఎవరైనా మాట్లాడతారంటే ఒక వేదిక మీద హీఈస్ ది మెయిన్ మ్యాన్ అయి ఉంటాడు. కాబట్టి ఈ వేదిక మీద మాకంటే నువ్వు గొప్పవాడివి, నువ్వే చివరిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. దాసనారాయణరావు గారి గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో ఇంకా మాట్లాడతా వింటారా అని అనుకోవచ్చు మీరు. అది నాకు తెలుసు మీరు ఎట్లా అనుకుంటారని. అయినా హలో, సభా సంప్రదాయం అదేనా? అధ్యక్షుడిని అడ్రస్ చేయవా? అధ్యక్షులు ఎవరండి? మోహన్ బాబు గారు. ఓహో, సభా మర్యాదను పాటించి అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవ బతుక్కి నేను మాట్లాడడానికి వీలేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. వద్దు సార్. ఓకే, వద్దు, ప్రొసీడ్. వద్దు చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా ఎక్స్ వైజ్ గారికి, పెద్దలకు అంటారు. అది వస్తాను. 9:50 వదిలేరు నన్ను. ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బాబు అవుద్ది. బయటికి వెళ్తే నన్ను కారెక్కనివ్వరు మీరు, అసలు ఎవరు ఉండరు కూడా. కాకపోతే ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు కాబట్టి. అయ్యా, అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వారి దయవల్ల ఈరోజు ఇక్కడ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు ఎవరిని మాట్లాడినవాడు, ఆయన మాట్లాడు. ఇందాక ఆయన మొట్టమొదటి పుట్టినరోజు గురించి దాసనారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన ఒక చాలా అందరం తిట్టుకున్నామండి. ఆయన ఎవడు, ఆయన దాగడు, ఎవడు దాగనివ్వడు, ఆయన నిద్రపోడు, ఎవడు నిద్రపోడు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఆ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ పుట్టినరోజు పరిస్థితి కూడా అదే. 10 అవుతుంది, అందరికీ టైం అయింది, గ్లాసులు కడుక్కునే టైము. అయినా ఇక్కడే కూర్చోబెట్టారు, భోజనాలు లేవు. అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం 1,000 మందికి భోజనం రెడీ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఏ తొందరగా అయితే బాగుంటారా బాబు, గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చని. ఆ భోజనం మామూలుగా ఉండదులేండి, నాకు తెలుసు అది. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా, ఆయన నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి. అయినా సరే, నా బతుకు నాది, మాట్లాడమంతరం నా ఇష్టం వచ్చినసేపు మాట్లాడతాను. 11 నేను లెక్చరర్గా పనిచేసా, గంటసేపు మాట్లాడతాను నేను. బెల్లు కొడితే కానీ దిగను. మీరు దిగిపోయినారు ఎప్పుడైనా అంటే కానీ నేను దిగను. దిగిపోమని 2 రకాల చప్పట్లు ఉంటాయి. ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు, 2 దిగిపోమని కొట్టే చప్పట్లు. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇది ఆనందంతో కొట్టే చప్పట్లని ప్రతి అనుకున్నాడు అనుకోండి వీడి దగ్గర. ఒక ఆయన మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఎంతసేపు మాట్లాడతాడు రా బాబు, ఇంత పుస్తకం ఒకటి రాసుకొచ్చాడు, చదువుతున్నాడు 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 చదువుతున్నాడని. అంటే వాడన్నాడు, ఒరే పుస్తకం అయిపోగానే అతను దిగిపోతాడు కరెక్టే, ఇంకొకడు ఉన్నాడు రా పక్కన, అడి దగ్గర పుస్తకం ఉండదు, ఎప్పుడు వదులుతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళని కాసుకోవాలి మనం, తప్పదు. అందుకని ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాల్సింది, మా కమెడియన్స్ తరఫున చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన చాలా గంభీరంగా ఉంటారు. ఆయన గురించి ప్రతివాడు ఆ గనిని, ఆ వజ్రాల గనిని, ఆ బంగారు గనిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వాళ్ళ కనిగినటువంటి అనుభవాల్ని అందరూ నెమరేసుకుని వెళ్ళిపోయారు. అంతటి మహానుభావుడికి
ఆయన ఒక నట ఐరావతం. అటువంటి మహానుభావుడు గురించి చెప్పుకోవడానికి నిజంగా అందరూ అన్నట్టు ఒకరోజు ఒక గంట ఒక 15 నిమిషాలు చాలే మనిషి కాదు. కొంతమంది కారణ జన్మలు పుడతారు. వాళ్ళు ఎందుకు పుడతారంటే వాళ్ళు పుడతారంతే, వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి. భగవంతుడు ఇట్లాగా ఈ భూమి మీద వదిలేసి నీ పని నువ్వు పూర్తి చేసుకుని రా అని. అందువల్ల ఇందాక రాజేంద్ర కుమార్ గారు చెప్పినట్టు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ దాసనారాయణరావు గారు. ఒక యథార్థమైనటువంటి విషయం ఏంటంటే కమిడియన్స్ని చూస్తే ఆయన చిన్నపిల్లడు అయిపోతారు. మాలాంటి రే బ్రహ్మదా కూర్చో ఏ రండిరా అని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని కోతి చేష్టలు మేము చేస్తుంటే మేమేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అందులో ఉన్నటువంటి హాస్యాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ మాతో పాటు ఆ కాసేపు ఆయన మాతో పాటు గడిపినటువంటి ఆ క్షణాలు మేము గుర్తు చేసుకుంటే మా కమిడియన్ జాతింత హాస్యనట జాతింత జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. ఇప్పటిదాకా ఎందుకు స్వర్గం నరకం సినిమాలో ఆయన ఒక హాస్యనటుడి పాత్ర ధరించారు, ఆచార్య పాత్ర. ఆ టైమింగ్ ఇప్పటికీ నేను కొన్ని సినిమాల్లో ఆ టైమింగ్ నాకు అనిపిస్తుంది, నేను అలాగే చేస్తున్నాను అన్న ఫీల్ కూడా కలుగుతుంటుంది యాక్ట్ చేసేటప్పుడు. అందులో అంత కామెడీ టైమింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అటు కామెడీ అనే కాదు నవరసాల్ని అద్భుతంగా పలికించగలిగినటువంటి అది ఒక విశ్వనట మహావృక్షం. అది విశ్వమంతా పాకినటువంటి వృక్షం. మాలాంటి కళాకారులు, వెనకాలన్నటువంటి కళాకారులు, రచయితలు, దర్శకులు, వక్తలు, నిర్మాతలు అందరూ ఆ చెట్టు కిందకి వెళ్ళి పూల సజ్జ తీసుకుని అక్కడ రాలిపోయిన పూలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుకుని వెళ్ళిపోవాలా తప్ప అంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఓం నమో నారాయణ దాసరి నారాయణ. థ్యాంక్ యూ. అసలు ఒక్క క్షణం, ఇక్కడ ఏదో తొందరగా దిగిపోవాలనే ఆలోచనలో గబగబా మాట్లాడేశాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా తరం నటులు, అంతకుముందు మాకంటే సీనియర్ నటులు ఎంతోమంది ఇక్కడ, ఇంతమంది దర్శకులు నిర్మాతలు ఇక్కడ అందరు స్టేజ్ మీద ఆసీనులు ఉన్నారు. వాళ్ళందరూ పెట్టినటువంటి భిక్ష వల్ల మేము ఇంత గొప్పవాళ్ళమైనా. ఇక్కడ కుర్రకారు యంగ్స్టర్స్ వాళ్ళని చూస్తుంటే, అందుకనే ఇంగ్లీష్లో ప్రొవర్బ్ ఉంది, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అంటాడు. కాబట్టి రేపు పొద్దున ఆ వెనకాల కూర్చున్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఇవాళ వాళ్ళని ఒక్కొక్కటి అలా పట్టుకుని క్యాచ్ చేసి నీలో ఈ టాలెంట్ ఉంది నీలో ఈ టాలెంట్ ఉందని చిన్నప్పటి నుంచి ఎంతమందికి సహాయం చేశారో అందరూ చెప్తున్నారు. ఇప్పటికీ 70 సంవత్సరాల వయసులో కూడా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తర్వాత భావితరాలకి గొప్పవాళ్ళు కావాలనేటువంటి ఆలోచన ఆయన కలగటం, ఆయన అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం తప్ప ఆయన గొప్పతనం కాదు. అలాంటి వాళ్ళు పుడుతుంటారు, దే విల్ కమ్ ఆన్ టు ది ప్లానెట్ అండ్ దే విల్ గో, దట్స్ ఆల్, దే డోంట్ హ్యావ్ డెత్. చాలామంది అనుకుంటారు పుట్టాడు మరణించాడని, ఇలాంటి వాళ్ళకి మరణాలు ఉండవు. వాళ్ళు అలా ఇక్కడ ఉంటారు, తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు, తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు. అలాంటి మహానుభావులు ఇటువంటి కుర్రాళ్ళందరినీ, ఇందాక ఇంతకుముందు భరణి ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇందాక కాదు ఇంతకుముందు ఎప్పుడో, మళ్ళీ ఇందాకంటే ఏమన్నానో చూస్తున్నావు నువ్వు కాదు, ఏంటంటే కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుంది అని, కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుందని. కొట్టుకుపోవాలి సహజం అది, దాన్ని మనం ఎవరూ ఆపలేము, ఆపాలని ప్రయత్నం చేయలేము. కానీ దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయే బ్యాచ్ కాదు, ఇది పాచి పెట్టి ఉంటుంది అక్కడ. నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, అది మాత్రం అక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. అది చెప్పడం కోసం మీ దగ్గర తెలియదు. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. బాగానే ఉన్నాడు, ఒక నిమిషం బాగానే మాట్లాడారు. థ్యాంక్ యూ. నేను సినిమాలో నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు. ఓకే సార్. ఇంగ్లీష్ పిక్చర్స్ థియేటర్ వెళ్ళి చూస్తుంటే అర్థం కాకపోయినా నన్ను అందరూ నవ్వు నవ్వుతుంటే నేను నవ్వేవాడిని. అలాగే నువ్వేదో ఇంగ్లీష్లో చెప్పావు నేను నవ్వాను, వాడితో పాటు నాకు అర్థం కాలే ఇంగ్లీష్. ఏలే సార్. కానీ నన్ను గురించి చెప్పావేమో అనుకున్నాను నేను. లేదు సార్ మిమ్మల్ని ఇప్పుడు పర్లేదండి, ఇంక మాట్లాడదు మీ ఇష్టం, మీరు కూర్చుంటే కూర్చోండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, మాకేం ప్రాబ్లం లేదు. ఆయన గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. నా గురించి నేను మాట్లాడుకున్నా, నా గురించి నా గొప్పతనం నేను చెప్పనా? మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ధైర్యం చేయడం అంటే అదొక తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది, వెన్నెల చాలా బాగుంటుంది, గోంగూర పచ్చడి రుచిగా ఉంటుంది,
తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు అని చెప్పుకున్నట్టుంటుంది మోహన్ బాబు నటన విలక్షణత గురించి చెప్పాలంటే. అందువల్ల అడిగి చెప్పించుకుంటాడు కాబట్టి మనం కూడా తప్పదు. వోట్ ఆఫ్ థ్యాంక్స్ నరసింహరావు. గుంటూరు అభిమానులు మా గురువు గారికి. ఇవి యువకల వాహిని అధ్యక్షుడు వెచ్చకృష్ణమూర్తి. నా పని అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అందరూ క్షేమంగా ఉండాలి బాబా ఆశీస్సులతో. రాబో కాలం మంచి కాలం అయి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకో అదేదో చేస్తున్నారు. ఈ సభకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అతిథులకు కానీ ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పత్రికా ప్రతినిధులకి, ఆడియన్స్కి, అందరికీ కూడా మా వంశీ సంస్థ తరఫున, అలాగే మా గురువుగారు దాసరి జన్మ దినోత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు.